వేరు ఇది ఎవరు నిర్ణయిస్తారు, ఎందుకు నిర్ణయిస్తారు, ఏమైనా క్యాండిడేట్స్ ఉందా? వాళ్ళ తండ్రికి నా హృదయ ధన్యవాదాలు. అలాగే నేను మాట్లాడాలని మా ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి, అంత కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు, ఒకటే మాట్లాడేం లేదు. దేనికి ఉంటుంది వాళ్ళకి? మన జీవితంలో వచ్చే వారికి 52, 53, 63 ఇలా డే బై డే మారుతూనే ఉంటాయి. మినిమం మైనస్ వచ్చేసి 3, 4 ఇలా ఉంటాయి. మళ్ళా వాళ్ళకి పోలీసు రిటైల్ చేసే వారికి ఫామ్కి మార్కెట్ మన బిజినెస్ చేసేవారికి -6 వెళ్తూ, వీడు 50 kg కాదు 800, 2000 అలా పడుతుంది. ఏంటంటే మినిమం రైతులు లేయర్స్ ఎలా అభివృద్ధి చెందుతుందో పాల్ట్రీ ఫామ్ బాయిలర్ కూడా మన జగిత్యాల డిస్టిక్ తరఫున మన జగిత్యాల డిస్టిక్లో ఏంటంటే దినదిన అభివృద్ధి అనేది జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా లక్షల పెట్టుబడి పెట్టి మానసికంగా కాదు బిజినెస్ డెవలప్ కోసం ఎదురు చూసే వాళ్ళు బాగా మంది ఉన్నారు గ్రోత్ కోసం. ఏంటంటే ఫీడు చిక్స్ రేటు అమాంతం పెంచేస్తారు డే బై డే, ఒక్కొక్కసారి 26, 28 అవుతుంది. వాళ్ళు నార్మల్గా ఒక పర్సన్కి ఇదే పర్ డే రోజు 26 ఉంటే ఇంకో పర్సన్కి 18 అలా అవుతుంది సేమ్ రాదు. ఆ పద్ధతి అనేది ఒకటే లెవెల్ ఒకటే రీతిలో ఉండాలి, అందరికీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండాలి. బాయిలర్ ఫామ్ కస్టమర్లందరికీ మళ్ళీ ఫీడ్ వైజ్గా కూడా ఏంటంటే సేమ్ 50 kg బ్యాగ్ హోల్సేల్ మన డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే 1800 ఒక్కొక్కలకు, 2000 ఒక్కొక్కలకు, 1900 ఉంటుంది. ఏంటంటే దీని ఏంటంటే ఏజెంట్స్ వైజ్గా ఇస్తారా, కస్టమర్లు అంది డిజిటల్ లిస్ట్ వైజ్గా ఒక డీలర్ ఉంటారా అనే పద్ధతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు ఇక మైనస్ ఇది ఏమైతే బాగా నాశనం అవడం జరిగింది. ఇది 4వ బ్యాచ్. అదే రేటు విషయంలోనే కొంచెం గిట్టుబాటు ఉంది. రేటు కొంచెం ఒక 85 ఇట్లా ఉంటే మాకు కొంచెం ఏదైనా గిట్టుబాటు జరుగుతుందని అనుకుంటున్నాను. అందుకే అందరం కలిసి ఉంటే ఏదన్నా జరుగుద్దని ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది. ఎందుకంటే యూనియన్ లేనిది ఇప్పుడు ఊళ్ళు అయినా కానీ ఇప్పుడు ఒక సంఘం ఉంది. సంఘం ఉంటేనే దానిలో అందరు కలిసి వస్తారు. ఇప్పుడు చనిపోయినా ఏదన్నా జరిగినా కానీ ఇది ఇప్పుడు ఒక సంఘం అనేది ఉంటే అందరూ ఏకమై ముందుకెళ్తామని కోరుకుంటున్నా. ఫస్ట్ మేము అనుకున్నాము అందరూ నడిపిస్తే బాగుంటుంది కావచ్చు, ఇందులో ఇళ్ళకి వెళ్ళి మన గలుపులు కంటే ఇది ఎక్కడ చేయొచ్చు అని చెప్పని అనుకున్నాము. కానీ అలా దీనాక తెలిసింది చేయడం కానీ గల్పేం బెస్ట్ అని చెప్పి అనిపించింది. ఎందుకంటే గల్ప కన్ఫామ్ 10 నెలల సాలరీ వస్తుంది. కానీ పెట్టుకుంటే ఈ నేను వస్తుందో నెక్స్ట్ డే వస్తపోతుందో తెలియదు. స్టార్ట్ చేసినప్పటి ఒక మెంటల్ ఫిక్స్ కావాలి, వస్తుందా పోతుందా. క్లైమేట్ ఏమో ఒకసారి క్లైమేట్ డిఫరెంట్ క్లైమేట్స్ ఉంటాయి, అవన్నీ మనం నిర్వహించుకొని మళ్ళీ డేట్ విషయంలో వచ్చేసి లాస్ట్కు ఇక అది డౌన్ పేమెంట్ అనుకుంటే 10% మైనస్ అంటారు. చిక్స్ రేట్ ఏమో ఎక్కువ ఉంటుంది. లాస్ట్ బ్యాచ్కు 26 రూపీస్ వచ్చింది చిక్స్, అంతకన్నా ముందు 17 వచ్చింది. 17 ఎక్కడ, 26 ఎక్కడ, 10 రూపీస్ డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు అదే 10 రూపీస్ మాకు మిగులుతుంది మొత్తం, మా బ్యాచ్ మొత్తం అయిపోయాక 10 రూపీస్ మిగులుతాయి అనుకుంటున్నా ప్రతి బడ్డకు. కానీ ఫస్టే మన 10 రూపీస్ అయినాయి, ఇంకా లాస్ట్ వరకు మన సిచ్యువేషన్ ఎట్లుంటే అర్థం కాలేదు. రేటు అది ఫీడ్ విషయంలో కూడా మనకు చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. అది కూడా కొంచెం కంట్రోల్ చేసి యూనియన్ అనుకున్నాము, ఒక యూనియన్గా ఏర్పాటు చేసి అందరూ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని చెప్పని ఈ యూనియన్గా ఈ గ్రూప్ వచ్చినాము. థ్యాంక్ యూ ఫర్ అందరు ఇన్వైట్. గౌరవ్ ట్రైలర్ పౌల్ట్రీ ఫార్మర్ అసోసియేషన్కు జగిత్యాల జిల్లా వాసులు పిలువగానే మన సిరిసిల్ల జిల్లా నుండి వచ్చినటువంటి పెద్దలు గౌరవ సింగ్ జే వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారు, అదేవిధంగా అఖిలు, అదేవిధంగా పిల్లయ్య గారికి, డ్యాష్పై ఉన్న పెద్దలందరికీ జగిత్యాల జిల్లా ఫార్మర్స్ అసోసియేషన్ సందర్భంగా వారికి జగిత్యాల జిల్లా శుభాభినమస్సులు. మాది గ్రామం పోతారం, మండలం కదలాపురం. నేను 2009 నుంచి ఈ పౌల్ట్రీ పరిశ్రమకు వచ్చిన. అయితే పౌల్ట్రీ పరిశ్రమ ఎట్లుందంటే ముందుగా ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యులు నరేష్ అని ఇంకా నాకు తెలియదు, నేను ఇబ్బంది వచ్చిన కనుక పెద్దలు వాళ్ళు
ఒకటి మనం చేసుకోవాలా, మనం ఒకటి కమ్యూనిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు రిక్రూట్ చేసి అందరిని గ్యాదర్ చేసి వారందరినీ పోగేసి ఇన్విటేషన్ అందరికీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా నా ఎదుర్కొన్నటువంటి మిత్రులు ఫార్మర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అయితే ప్రతి మనిషి ఆశించి ఎట్లుంటుందంటే, అరే ఇంకా మనం బయట దేశము ఏం చేద్దాము, గల్పులు గల్పు దేశం మీరు కావచ్చు, ఇంకేదో దేశాలు కావచ్చు, ఇంకేమో కావచ్చు, కానీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ పౌల్ట్రీ పరిశ్రమ మీద పక్కన ఎక్కువైపోయింది. నిజం చెప్తే వాళ్ళకి ఫస్ట్ తెలియదు. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు ఎంత బాధపడిన విషయము, నేను 2 లక్షల రూపాయలు నష్టపోతున్నట్టే ఎన్ని రోజులు కష్టపడితే 2 లక్షల రూపాయలు ఇంప్రూవ్ అయితే మనకు. అందుకు 2013 నుంచి 2013 వరకు ఈ మైనస్ అనేటువంటిది ఈ బ్రోకరేజం లేదు. మీరు ఒకసారి నమ్మండి. ఎట్లంటే అప్పుడు మనకే కోడి కోడి పిల్ల అప్పుడు చిక్స్ వచ్చేసి ఎట్లుంటే 7 మావరకు నేను పిల్ల తీసుకున్నా. అప్పుడు 1120 రూపాయలకు 1080 రూపాయలకు 70 కిలోల బ్యాగ్ ఉండే. అది ఇవ్వాల మిత్రుడు చెప్పిండు 2040 అంటున్నారు, 2020 అంటున్నారు, 2010 అంటున్నారు. అంటే దీనివల్ల ఎంత నష్టపోతున్నాం మీరు రాయండి. అంటే ఎట్లున్నాయంటే ఒక్కొక్క కంపెనీలు ఒక్కొక్క విధంగా మనకి ఇస్తుండ్రు. కోయినూర్ అని, స్నేహ అని, రోహిణి అని, భవాని అని, ఇట్లా రకరకాలుగా ఫీడ్ వాళ్ళు మనల్ని అయ్యేస్తూ. అందుకు దయచేసి ఒకటి మనం గమనించాలి, ఈ మైనస్ అనేది 2010 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు లేదు ఈ మైనస్ అనేది లేదు. ఎవరైనా అప్పుడు తక్కువ ఫార్మర్స్ ఉండే, ఇప్పుడు అందరు కష్టపడేదో 5-10 రూపాయలు కోసం సంపాదించుకుంటే ఈ బ్రోకరేజం తయారయ్యింది. ఎక్కడ తయారైందంటే మీరు ఒకటి గమనించండి, మనం పీడించే వారే మనల్ని కొంచెం మోసం చెప్తుంది. దయచేసి అర్థం చేసుకోరు మీరు, మనకి ఎవరైతే పీడిస్తున్నారో మన దగ్గర తక్కువ పైసలు ఉన్నాయి. మనం ఏమంటున్నాము, అయ్యా ఒక పీడి కావాలా, పిల్లలు కావాలంటే మనకు తెలియదు. తెలియకపోతే మనం అతను ఆశ్రయిస్తాం. అతను ఏం చెప్తున్నాడంటే, సపోజ్ బోర్డ్ రేటు వాడు ఏం చెప్తున్నాడు, మనకు 18 రూపాయలు ఉంది అన్నాడు. ఈయన మన దగ్గర పైసలు లేవనేటువంటి ఆలోచనతో ఆ 18 రూపాయలు కాదు, 6-20 అంటున్నాడు ఇచ్చే దాని కూడా మన దగ్గర ఎంత లాభం పొందుతున్నా మీకు తెలిసే. కానీ మీ ఆత్మలో మీరు ఆలోచించుకుని ఎంతవరకు మన దగ్గర వాళ్ళు మన దగ్గర బ్రోకరేజ్ అని చెప్పారు, అది అట్లా కూడా మనం నష్టపోతున్నాం. దయచేసి మనము ఒకటే ఒకటి ఆలోచించాలా. మన సిరిసిల్లు మీటింగ్ పెట్టారట, నేను పోలేదు, కానీ ఈ యొక్క శుభ నిర్ణయం ఇంతకుముందు ఒక 2016-15 ఉస్మా ఇంకెవరైనా సరే పెద్దలు, అరే ఇది ఎట్లున్నది మరి ఎట్లామూడు మరి మైనస్ పొందను, ఇది 63-64 ఉన్నది, ఇంతకుముందు 68 ఉన్నది, 64 ఉన్నది, అంటే 1 రూపాయి ఇవ్వాలి మనకు వ్యత్యాసం కనబడుతుంది. అందులో ఉంటాం కనుక ఖచ్చితంగా దయచేసి పెద్దలు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇక్కడ జరిగారు కూడా, మీరు కూడా ఇక్కడ ఎవరు ఎంచుకోవడం జరగదు, మీరు అందరూ కమిట్మెంట్ ఉండండి, ఖచ్చితంగా బాగు తప్ప మటన్ కట్ ఎక్కైందని చూద్దాం. ముందర ఏంటంటే 300 ఉంటే అక్కడ తెలియదు, 2000-3000 బ్యాచ్లు ఎక్కేస్తాను, 4 లక్షలు తెలియదు అప్ప, 4 లక్షలు ఉండాలి. కానీ యూనిటీ ఉంటే మనకు లాభపడతాం, యూనిటీ లేకుంటే నష్టపడతాం. మనం అందరం యూనిటీగా కలిసి స్ట్రైక్ చేసి ఒక నెల ఎవరు బ్యాగ్లు వేయకుంటే ఇదే కోడి 500 రూపాయల కిలో వస్తుంది. ఏంటంటే మనకు మనకు యూనిటీ లేదు, ఎవరు అందరు వాళ్ళు పిల్లలు వేసుకుంటున్నారు, మనకు మాఫియా లెక్క దానవులు ట్రేడర్లు దోచుకుంటున్నారు. ఏంటంటే మన పరిస్థితులు ఏమున్నాయి మనకు తెలుసు, ప్రజలందరికీ ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి, చూసిన ఏమనుకుంటారు వాళ్ళకైతే ఇంత పెద్ద లాభాలు వస్తున్నాయి కావచ్చు అది ఇది అనుకుంటారు. కానీ మనము అందరు గట్టా కలిసి ఏదో నిర్ణయం గట్టిగా తీసుకుంటేనే మనం బాగుపడతాం, లేకుంటే ఎక్కువ రోజులు ఈ కన్న మనం రన్ చేయలేము. ఇటీవల మేము అక్కడ మా బాధలన్నీ బయట తెచ్చుకొని మేము అక్కడ ఒక యూనియన్లా తయారు చేసుకోవడం జరిగింది అనే అశోకనాయకుడికి చెప్పారు. గతంలో యూనియన్ అయింది వాస్తవం, ఇక్కడ జరిగింది, ఇక్కడ డివిజన్ వరకు చేశారు. సో ఏంటంటే తాను కూడా 2000 సపోర్ట్ చేయడం రాలేదు కాబట్టి అప్పుడు ఆ యూనియన్ నీరు కాలిపోయింది. నీరు ఎందుకు కాలిపోయిందంటే అప్పుడు ట్రైనర్ వ్యవస్థ గట్టిగా ఉండి వాళ్ళు పకడ్బందీగా చేసుకున్నారు, వాళ్ళు ఉన్నంత పకడ్బందీగా మనం లేకపోయినా మన. సో మనం అప్పుడు నీరు కాలిపోయింది. ఇప్పటికి కూడా మనకు డిఎస్ బ్రాయిలర్ సగం అనేది ఉంది. కాకపోతే ఏంటంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే అది ఎవరి న్యాయంలో నడుస్తుంది అన్నది దాన్ని బయట తీయడానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యూనియన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పుడు ఈ జగిత్యాల జిల్లాలో ఒక యూనియన్ ఏర్పాటు చేసినాక నెక్స్ట్ మేము మా స్టెప్ ఏంటంటే సిరిసిల్ల యూనియన్, జగిత్యాల యూనియన్, పెద్దపల్లి యూనియన్ అవుతుందన్న అతి త్వరలో ఇవన్నీ తీసుకెళ్ళి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూనియన్ ఏర్పాటు చేసుకొని అప్పుడు మన మాజీ అధ్యక్షుల వారు మురళీ కృష్ణారెడ్డి గారు ప్రత్యేక ఇప్పటికి కూడా వారి హయాంలో నడుస్తుంది. సో వారిని తీసుకొచ్చి మనం ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఫార్మర్స్
మనం ఏం చేద్దాం ఎంత చేద్దాం అన్నది మాట్లాడడానికి ఈ చిన్న చిన్న నిర్ణయాలు చేయడం జరుగుతుంది. మన కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎందుకు అడుగుతున్నామంటే మన సీఎంఆర్ అనేది కరీంనగర్ రేట్ వస్తుంది. సిరిసిల్ల రేట్ రావట్లేదు, జీజియా రేట్ రావట్లేదు, మెజమీ రేట్ రావట్లేదు, కరీంనగర్ వస్తుంది కాబట్టి కరీంనగర్ ఫార్మర్స్. మనకు జిల్లాతో సంబంధం లేదు, మన కరీంనగర్ జిల్లా వస్తుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూనియన్ ఏర్పాటు చేసుకుందాం. సో ఏంటంటే మనకు మనకు సమస్యలు, ట్రేడింగ్ సమస్య కూడా ఉంది, సీఎంఆర్ మీద మైనస్ అడుగుతున్నారు, సిక్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఫీల్డ్ కూడా ఇష్టం వచ్చిన రేట్లు అలా ఏమిటో కంపెనీ కూడా రేట్ ఇస్తుంది, అక్కడ బాగా నష్టం జరుగుతుంది. ఏ రేట్ ఎవరిదానో తెలియాలంటే మీరు అందరూ బయటకు వచ్చి మీరు ఒక యూనియన్ చేసుకొని ప్రజల సమావేశం ఏర్పాటు చేసుకుంటేనే మీకు ఏమి విజయం అన్నది జరుగుతుంది, ఏం ప్రాబ్లం అన్నది జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం వల్ల మామూలు ఉన్నప్పుడు అన్నది జరుగుతుంది. సో అందుకే మీకు యూనియన్ కావాల్సింది ఉంది. మా సిరిసిల్ల యూనియన్ అయినాక మాకంటూ కొన్ని అనుభవాలు ఇప్పటికే 20 రోజుల్లో మాకంటూ అనుభవాలు వచ్చినాయి. సిరిసిల్ల యూనియన్ ఏర్పడ్డ తెల్లారి నుంచి నో మైనస్ తీసుకురాగలవా, ఒక నాలుగు కాలంగా నడవాల్సిన కరీంనగర్ జిల్లాను ఒక సిరిసిల్ల యూనియన్ అయినప్పుడే సీఎంఆర్ మైనస్ తీసుకొచ్చినామంటే ఇప్పుడు అన్న కోరుకున్నట్టు మనం మద్దతు ధర తెచ్చుకోలేమా, మద్దతు ధర తెచ్చుకోలేమా, తెచ్చుకుందాం. సో ఏంటంటే మీరు జగిత్యాల జిల్లా బాగా ఫార్మర్స్ అందరూ ఇచ్చి ఎవరైతే ఉన్నారు బాగా నష్టాల్లో ఉన్నారు అర్థమైపోయింది. మీరు అందరూ ముందుకు వచ్చి మాకు సపోర్టుగా ఉండాలంటూ మీరు భారీ కమిటీ ఏర్పాటు చేసుకున్నారని ఆశిస్తున్నాం. సీఎంఆర్ రేట్ గురించి అంటే ఇప్పుడు నో మైనస్ తీసుకురాగలం, కాకపోతే మార్కెట్లో పాలసీలు ఉన్నాయి, ఎవరు సీఎంఆర్ రేటుకు వాళ్ళు ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియదు, ఫార్మర్స్ మాత్రం అసలు తెలియదు. ట్రేడర్స్ ఇస్తున్నా మన ఇంకెవరైనా ఇస్తున్నా మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఇస్తున్నా తెలియదు. సో అది తెలియాలంటే మన యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి నెల ఎవరి దగ్గర ఎన్ని పర్సన్ ఉన్నాయని రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి, ఒక ఆఫీస్ లాగా పెట్టుకుందాం, చేసుకొని ఇక్కడ నుంచి మన ట్రేడింగ్ వ్యవస్థను కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఎవరైతే ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నారో మీరు దయచేయగా నిలబడండి, ఖచ్చితంగా మీ వెనకాల మేము ఉంటాం. ఏ సమస్య వచ్చినా అందరం కలిసే పోరాడదాం, అందరం కలిసే పోరాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రేడింగ్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా మనకి ఎట్టి పరిస్థితుల సమూలంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొచ్చి ఎక్కడ వరకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ముందు ముందు ఖచ్చితంగా దీని గురించి ఎవరు అలయపడాల్సిన అవసరం లేదన్నా, మేమందరం ప్రతి ఒక్క ఫార్మర్ వెనకాల కూడా ఖచ్చితంగా నిలబడతాం. ఇది మీ ముందర పడి ఖచ్చితంగా నేను నిర్దేశం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా తీసేద్దామన్న అదైతే చేసే ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు ఫార్మేషన్ చేసుకుంటారో దయచేసి స్ట్రాంగ్గా నిలబడాలో ఇవ్వకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. గౌరవ జగిత్యాల జిల్లా బోర్డు అధ్యక్షులు నరేష్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు శైలేందర్ గారు, క్యాషియర్ అశోక్ గారు, కార్యదర్శి బాయిలర్ గ్రూప్ అందరికీ నమస్కారం అండి. జగిత్యాల జిల్లా నుంచి బాయిలర్ ప్రజెంట్గా నన్ను అందరు ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కనుక్కొని అన్ని సమస్యలను సాల్వ్ చేస్తాను, అందరి సమస్యలు కూడా సకలంగా సాల్వ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ రకంగా ప్రజెంట్గా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జరిగినటువంటి జగిత్యాల ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్ అయితే ఉందో ఈరోజు చాలా ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ యూనియన్లో భాగంగా తూపార అశోక్ నా పేరు, నాకు క్యాషియర్ పదవి ఇవ్వడం జరిగింది. నా పదవిని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని ఫార్మర్స్ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. వైస్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు. ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని, అందరినీ కలుపుకొని వెళ్తానని, అందరి సమస్య ముందుండి పరిష్కరిస్తామని, అందరి సమస్యలు ఆ సమస్యలుగా పరిష్కరిస్తామని